వినిపించుకుంటే ఇక్కడ ఆపితే ఇప్పటికైనా వాళ్ళకి మండి ఇక్కడ వస్తే ఇక్కడ ప్రాబ్లం గురించి తెలుస్తుంది అని చెప్పి ఎంఆర్ఓ ఎవరండి ఎంఆర్ఓ ఎవరు పట్టించుకోవచ్చు ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థానికంగా ఉండడు కదా మండల గడ్డ పారిశ్రామిక వాడలో ఎయిర్ పొల్యూషన్ వల్ల దుమ్ము దుమ్ము వచ్చి ఇండ్లల్లో మొత్తం బోకేలు అయిపోతున్నాయి సామాన్లు కూడా మా ముక్కులకు కడుపులలో పోయి ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఇవన్నీ పొల్యూషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే సిబిఐ ఒక్కసారి ఫోన్ చేయగానే బంద్ చేస్తామమ్మా ఇప్పుడే తగ్గిస్తామని చెప్తున్నారు మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది మధ్యరాత్రి మధ్యాహ్నం కూడా ఎంత ఘోరమైన వాసన వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాం మా ప్రాణాలు మేము అసలు ఈ వాయు కాలుష్యంలో మునిగి తేలుతున్నాం మా ఆరోగ్యాలు కూడా మొత్తం నశించిపోతున్నాయి మా పిల్లలు అందరి కూడా నిమోనియా ప్రాణాలతో చిలగాడుతో మారుతున్న పరిశ్రమలను పూర్తి స్థాయిలో మూసేయాలని వాళ్ళకి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపెనీలు మరి ప్రజల ప్రాణాలకు చిలగాటం ఆడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని టీసీపీ వారికి ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడ ఉన్న వాయు గ్రౌండ్ వాటర్ టోటల్గా దెబ్బతిన్నది ఇక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇక్కడ ప్రజలం గామా లేకుంటే ఈ దేశానికి మేము పౌరులం గామా అని మేము పీసీపీ వాళ్ళను అడుగుతున్నాము అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని కాపాడాలి ఈ చెరువులను కాపాడాలి ఈ చెరువు మీద ఆధారపడేటువంటి ఈ మత్స్య పారిశ్రామిక వ్యక్తులను అందరినీ ఆ కుటుంబాలను కూడా కాపాడాలని ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజలు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యతోటి ఆరోగ్య సమస్యతోటి మరి ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు పెద్ద భారీ ఎత్తున పరిశ్రమ వెలిసింది ఈ యొక్క పరిశ్రమ వల్ల ఈ నాలుగు గ్రామాలు ప్రజలు ఇక్కడ ఉండనీకి అఘోర గోచరంగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు ఎందుకంటే వాయు రూపంలో కానీ వాటర్ రూపంలో కానీ అనేక రకాల వాసనలు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రకరకాల రోగాలు వచ్చి చాలా ఆసుపత్రుల పాలవుతున్నారు కాబట్టి మేము ఇంటికాడ ఉండాలంటేనే ఇంట్లో కూర్చొని టీవీ చూడాలంటే గడపోతారం గ్రామ పంచాయతీ పరిధిలో గడపోతారం నడిబొడ్డున చౌరాసాలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం ఏమనగా మా గడపోతారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడల నుంచి వాయు కాలుష్యం గాలి కాలుష్యం కెమికల్ రావడం వల్ల మా గ్రామస్తుల మందిరం భయభ్రాంతులకు గురవుతున్నాం ఆరోగ్యాన్ని శంకిస్తున్నాం రోజులు దినదినానికి మా ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది తప్ప ఎలాంటి న్యాయం రావట్లేదు దాని భాగంగా మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు మా గ్రామ పెద్దలందరూ భారీ ఎత్తున తరలివచ్చి ఈ ధర్నా కార్యక్రమం చేసినందుకు నా గ్రామ పెద్దలకు నా యువజన సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో భాగంగా ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే పీసీబీ యంత్రాంగం నిర్లక్ష్యం వలనే మా ఆరోగ్యాలు శంకిస్తున్నాయి అది చెప్పక తప్పదు ఎందుకని అంటున్నంటే పీసీబీ యంత్రాంగం మేము ఇండస్ట్రీలో మాకు వాయు కాలుష్యము ఎయిర్ కాలుష్యం వస్తుంది దీనివల్ల మేము నష్టపోతున్నాం దీన్ని పరిష్కరించమని చెప్పేసి పీసీ వాళ్ళకి ఎన్నిసార్లు విన్నవించినా ఎన్నిసార్లు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు నిర్ధారించలేరు అంటే నిర్ధారించకపోవడం కారణం ఏదో కూడా చెప్పగలుగుతారు మేమే చెప్తున్నాం అది కూడా వాళ్ళకి వనరులు పోతున్నాయి గడ్డపోతారం ఈ పారిశ్రామిక వాడ నుంచి రైతులు కానీ ఇక్కడ యువకులు కానీ తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి ఇక్కడ ఒక కాలుష్య నియంత్రణ మండలి ఒక కామన్ ఎఫ్లూయెంట్ ప్లాంట్ ఇక్కడనే నిర్మించి అక్కడి నుంచి వచ్చిన కాలుష్యాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఒక ప్లాంట్ నిర్మించాలని కోరుతున్నాము మరియు ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరంగా ఒక ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను.